రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న ఒకసారి లైవ్ లో విన్నాం. పత్రి అనిల్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ అరకెల నర్సారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, కామారెడ్డి జిల్లా నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు మానాల మోహన్ రెడ్డి గారు, ఇతర చాలామంది మిత్రులు నిద్రపోకుండా పహారాలు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే తాపత్రయంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరంతరం శ్రమించిన చాలామంది మిత్రులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. కా గరాజ్ నెట్వర్క్ గ్రేట్, క్లెయిమ్ కవర్ గ్రేట్, ప్రైస్ వెయిట్ 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 వా ప్రైస్ బి గ్రేట్. టాటా ఏఐజి కార్ ఇన్సూరెన్స్ ట్రస్టెడ్ నామ్ ఫ్యాంటాస్టిక్ నామ్. నాకు చాలా ఆనందంగా ఉంది. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడి 10 సంవత్సరాల నుంచి తెలంగాణను పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కామారెడ్డిలో దొరకబట్టి ఓడగొట్టినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడల్లా, ఓటమి అంచుకు చేరుకున్నప్పుడల్లా చంద్రశేఖరరావు గారు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయిండు, కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ పోయిండు, మహబూబ్ నగర్ నుంచి గజ్వేల్కి వచ్చిండు, గజ్వేల్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. మా వాళ్ళందరూ ఇక్కడ వలేసి ఈరోజు కేసీఆర్ని ఇక్కడ ఓడగొట్టడం అనేది తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది, తెలంగాణ సమాజం చాలా లోతైంది అని చెప్పి కామారెడ్డి ప్రజలు నిరూపించారు. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు తనకున్న తెలివితేటలతో, తనకున్న అంగు అర్భాటాలతో, తను సంపాదించిన అక్రమ సంపాదనతో తరతరాలుగా ఆయన్ని ఎన్నికలను ప్రభావితం చేసి అధికారంలో శాశ్వతంగా కొనసాగుతాయని కలలు కన్నాడు. ఆ విషయాన్ని ఆయన్నే స్వయంగా నమ్మి ప్రజల్ని నమ్మించాలన్న ఆలోచనతోటి ఈ ఎన్నికల బరిలో వారు దిగడం జరిగింది. కానీ తెలంగాణ సమాజం అవసరమనుకున్నప్పుడు చాలా వేగంగా చైతన్యవంతంతో వ్యవహరిస్తుంది. దాన్ని మరొక్కసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు. ఈ సందర్భంగా మలి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారికి తెలంగాణ ప్రజల తరఫున ఘనమైన నివాళిని నేను అర్పిస్తున్నాను వారికి. ఎందుకంటే ఎన్నికల తారీఖు, ఎన్నికల ఫలితాలకు శ్రీకాంతాచారి త్యాగానికి ఒక గొప్ప లింక్ ఉంది. నవంబర్ 29, 2009 నాడు శ్రీకాంతాచారి మొట్టమొదట ఎల్బీ నగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకొని తను ప్రాణత్యాగం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా శ్రీకాంతాచారి త్యాగంతో ప్రపంచమంతా ఉలిక్కిపడ్డది. ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఉంటాయని చెప్పి శ్రీకాంతాచారి నిరూపించాడు. ఆ తర్వాత డిసెంబర్ 3 నాడు అతను తుది శ్వాస వదిలిండు. సో నవంబర్ 29 నాడు మొదలుపెట్టిన శ్రీకాంతాచారి పోరాటం ఇటు తెలంగాణ ఉద్యమం, అటు ఓరాహోరి యమధర్మరాజుతో పోరాటం చేశాడు. కానీ డిసెంబర్ 3 నాడు తన తుది శ్వాసను వదిలిండు. మళ్ళీ నవంబర్ 29, 2023 నాడు మొదలైన
ఎన్నికల కార్యాచరణ డిసెంబర్ 3 నాడు ముగియబోతుంది. ఇది తాత్కాలికమో యాత్రికమో కాదు, కాలము దేవుడు ఈ సమయాన్ని సందర్భాన్ని కేసీఆర్ తల మీద రాసి పెట్టాడు. ఏ పిల్లల త్యాగాల పునాదుల మీద ఈ అధికారాన్ని అనుభవించిందో ఆ పిల్లల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అదే తారీఖులు అదే